విజయనగర జిల్లా హోస్పేట్ తాలూకా హంపి నవబృందావనం సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేయరాదని కాంగ్రెస్ నేత రాజశేఖర్ హిట్నాల్ తెలిపారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ తుంగభద్రా నది తీరాన మంత్రి ఆనంద్ సింగ్ బంధువుల పేరు మీద సుమారు 51.64 ఎకరాల ప్రదేశాల్లో రిక్రియేషన్ క్లబ్ నిర్మించాలని తీర్మానించడం సమంజసం కాదన్నారు. ఈ భాగంలోనే బృందావనం ఉన్నందున నిత్యం వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారని, ఇలాంటి స్థలంలో క్లబ్ ఏర్పాటు చేస్తే భక్తుల భవనాలకు దెబ్బ పడుతుందని తెలిపారు. రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు గురించి మానుకోవాలని, లేని పక్షంలో హోస్పేట్ బంద్ చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు గుజ్జల నాగరాజ్, కురి శివమూర్తి, రామకృష్ణ, రామచంద్ర గౌడ్, వినాయక శెట్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ಅಂತರಲ್ಲಿ ಇಂಥವು ಯಾವ ಕೂಡ ಕ್ಲಬ್, ಪಬ್, ಬಾರ್ ಅಂಡ್ ರೆಸ್ಟೋರೆಂಟ್, ಕೆಸಿನೋ, ವಾಣಿಜ್ಯ ಮಳಿಗೆಗಳು ಬೇಡ. ಇವತ್ತು ಬಹಳಷ್ಟು ಭಕ್ತಿಯಿಂದ ಕುಟುಂಬ ಸಮೇತ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ. ಹೋಗಿ ಅಲ್ಲಿ ಭಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸಾಯಂಕಾಲ ಮಟ್ಟ ಜಗದಾಗಿದ್ದು ಇವತ್ತು ಜನ ಬಹಳಷ್ಟು ಜನ ಹೋಗ್ತಾರೆ. ಅದರ ಹತ್ತಿರ ಇವತ್ತು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರ, ಇದು ಸರಿನಾ?